చాలా టైం పాసింగ్ ఉంది. వీకెండ్ అన్నీ ఉన్నాయి కదా, ఇందాక ఎయిర్ షో పెట్టారు కానీ 20 మినిట్సే పెట్టారు. ఇంకో హాఫ్ అన్ అవర్ పెట్టుంటే ప్రజలు కూడా ఇంకొద్దిగా ఎంటర్టైన్మెంట్గా ఉండేది. వీకెండ్ కదా, ఈ 2 డేస్ కుదరదు, ఇవాళ కుదిరిద్ది, ఇంకొద్ది హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఎక్కడెక్కడ నుంచి వచ్చారు కదా, బాగుందండి, చాలా బాగుంది, అంతా బాగుంది, వండర్ఫుల్ ఎయిర్ షో అండి. చాలా ఎంటర్టైన్మెంట్గా చాలా బాగుంది, పిల్లలకు ఆహ్లాదకరంగా ఇలా పెట్టడం నిజంగా చాలా బాగుంది. పిల్లలందరూ ఎంజాయ్ చేయడానికి ఈ పార్కు చాలా బాగున్నది, అందరికీ ఈ అవకాశం ఇస్తున్నందుకు కృతజ్ఞతలు. ఏరోప్లేన్, ఎక్సర్సైజెస్ అవన్నీ చూసా ఉయ్యాల, అన్నీ ఎంజాయ్మెంట్గా ఉన్నాయి, మాకు చాలా హ్యాపీగా ఉంది ఆడుకోవడానికి. థ్యాంక్ యూ సీఎం. దిస్ ఇస్ వన్ ఆఫ్ అ కైండ్ పార్క్, ఐ హావ్ నెవర్ సీన్ సచ్ ఎ పార్క్. ఐఎమ్ ఫ్రమ్ నార్త్ అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ టు సీ దాట్ there's development going on and there's a place of attraction for everyone, so it's good. The park, this idea is very good. We came from the New Delhi and we are enjoying this place a lot. I think nice work done by the AP government. We have lots of flyover in Delhi, Haryana, Punjab, but we have never seen such a thing where a crowd is standing below the flyover and above flyover only vehicles. A very nice thing and a unique idea done by the AP government. Really commendable, well done. Job, commendable job. పార్క్ చాలా బ్రహ్మాండంగా, చాలా బాగుందండి, చాలా ఆనందంగా. విజయవాడలో ఇది కొత్త టైప్ ఉంది, ఎక్సలెంట్, చాలా సూపర్ అండి. చాలా బాగుందండి, ఎప్పుడు చూడలేదండి, ఇప్పుడే చాలా బాగా చేశారు చంద్రబాబు నాయుడు గారు. బాగుంది నాన్న, బాగా ఇదే రావడం చూడటం. ఎవరు లేరు, మేము వచ్చేసరికి విమానాలు లేరు, ఏమి వెళ్ళిపోయి ఎయిర్ షో చూసాము, బోట్ షికార్ చూసాము, ఇక్కడ పార్క్ వచ్చాము. పార్క్ కూడా చాలా బాగుంది, గవర్నమెంట్ వారు చాలా బాగా చేస్తున్నారు. ఇక్కడ ఫ్లేవర్ బాగుంది, గేమ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఆడుకోవచ్చు. ఎయిర్ షో కూడా జరిగింది, బోట్ రేసింగ్ అన్నీ జరిగినాయి. ఇట్స్ వెరీ నైస్, ఎయిర్ షో బాగా పెట్టారు, చంద్రబాబు నాయుడు చాలా బాగా చేస్తున్నారు ఈసారి. నెక్స్ట్ టైం కూడా చంద్రబాబు నాయుడే విన్ అవ్వాలనుకోండి మేము కోరుకుంటున్నాము. ఐ ఎమ్ ఫ్రమ్ బెల్గాం, కర్ణాటక. మై సన్ ఇస్ స్టడింగ్ ఇన్ ద కేల్ యూనివర్సిటీ, సో వీఆర్ హియర్. దిస్ ఈస్ ఎక్సలెంట్. వీఆర్ సీన్ ద ఫస్ట్ టైం దిస్ మచ్ డెవలప్మెంట్ ఇన్ ద విజయవాడ. It is encouraging to the future, incoming future generation. Thank you. చాలా సూపర్ అన్న, అసలు మన విజయవాడలోనే పెద్ద ఇదొక సంచలనమే. మన టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అందించిన ఇది ఒక వరంలాగా అనుకోవాల్సిందే. మనం అంతా ఊహించిన విధంగా ఇది ఉంది. అందులో ఇంత జనాలు, ఈ అడావుడి, మనకి విజయవాడ మామూలు రోజుల్లో ఇంత అడావుడి ఉండడం అనేది ఫస్ట్ టైం అనమాట. ఏ ఎగ్జిబిషన్కో దానికో దీనికో ఉంటారు, కానీ ఒక పార్కుని చూస్తానికి, ఎంజాయ్మెంట్ చేయడానికి ఇంత జనాలు వస్తున్నారంటే అక్కడెక్కడ నుంచో, చాలా గొప్ప విషయం ఇది మన ఏపీకి. ముందు ముందు రోజుల్లో తెలంగాణ అని కూడా మరిపించే విధంగా దీన్ని తీర్చిదిద్దే పరిస్థితి వస్తుంది. ఇక్కడ చూసాం, బాగున్నాయి, ఇక్కడ అన్నీ బాగా చేశారండి, బాగున్నాయి, జనం బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ మాత్రం పిల్లలు ఆడుకోవడానికి, సందడి చేసుకోవడానికి చాలా బాగుంది. ఇలాంటి పార్కు విజయవాడ తెలిసి ఇదే మొదటిసారి. నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయన ద్వారా, ఉన్న ప్రభుత్వం ద్వారా మనకి ఎన్నో ఎన్నో అవకాశాలు సృష్టిస్తున్నారు. మనకి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు విజయవాడలో పార్క్ తయారు చేసి హైదరాబాద్నే డామినేట్ చేసేటంగా విజయవాడని తయారు చేశారు. మళ్ళీ ఆయనే రావాలి. జై టీడీపీ, దిస్ ఈస్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ సిబిఎన్. దిస్ ఇస్ ఓన్లీ విల్ బి బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. జై టీడీపీ. ఎయిర్ షో మట్టికి సూపర్ అండి. ఈ ఫ్లైఓవర్ ఇవన్నీ అంటే మరి చాలా బాగున్నాయి మొత్తం మీద. మరి అంతా డెవలప్ అంటే మరి టీడీపీ వల్లే ఇది అవుతుంది అని నా ఉద్దేశం. ఇప్పుడు మన భవానీఘట్లో పెట్టిన విమానాలు కానీ, ఇక్కడ చేసిన పార్క్ విధానం కానీ విజయవాడ ఇలా చేయటం ప్రజలకు కూడా చాలా ఆనందంగా ఉంది. పర్యాటక చూస్తానికి కూడా చాలా అందంగా ఉంది. ఇంకా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తం బాగుండాలని కోరుకుంటున్నాం. నా పేరు రూపా తనుశ్రీ, నేను 3rd క్లాస్ చదువుకుంటున్నాను. నాకు ఇది చాలా బాగా నచ్చింది. అంతేకాకుండా జనాలు చాలా మంది ఉన్నారు, విమానం ఉయ్యాల చాలా బాగుంది. నా పేరు నిఖిత రాబే. మాకు చాలా చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే ఇంతవరకు ఫోర్ మంత్ బ్యాక్స్ ఇక్కడ అలా ఇంతవరకు ఇలాగే ఉండేది ఒక పార్క్. అది ఇలా తీసినప్పుడు మాకు చాలా బాధ కలిగింది, అంటే మళ్ళీ ఇలాంటి పార్క్ ఎప్పుడన్నా చూస్తామా అనుకున్నాం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎంత మంచి అద్భుతంగా, అదే అందరూ చూశారు కదా, చాలా ఆనందంగా ఉన్నారు. విజయవాడ చాలా
చాలా బాగా చేశారండి. హెయిర్ షాప్ బాగుంది, పార్క్ చాలా బాగుంది, బ్రిడ్జి కింద చాలా బాగుందండి. ఇవన్నీ ప్లేస్ ఇదంతా బాగుంది, లొకేషన్ అంతా బాగుంది. ఈ పార్క్ చాలా బాగుంది, నాకు ఈ పార్క్ నచ్చింది. ఈ పార్క్ చాలా పెద్దగా ఉంది, జిమ్ లో ఉండే ఐటమ్స్ అన్ని కూడా ఉన్నాయి. హెయిర్ షో కూడా నేను చూశాను కొంచెం. లాస్ట్ లో వాళ్ళు చేసిన విన్యాసాలు నాకు బాగా నచ్చాయి. ఫ్రిడ్జ్ కి డెకరేషన్ కూడా చాలా నచ్చింది నాకు. చాలా బాగుందండి. విజయవాడ నగరపాలక సంస్థ వాళ్ళు చేసిన ఈ డెకరేషన్ అంతా పిల్లలకు అనువిందంగా ఉంది, చాలా ఆనందం పడుతున్నాం. ఆ విన్యాసాలు అవి చాలా బాగున్నాయండి, ఏరోప్లైన్వి. మొన్న బోట్ షిక్ అవి కూడా బాగున్నాయి. ఇక్కడ పార్క్ అది కూడా పిల్లలకి చాలా బాగుంది, అన్నీ బాగున్నాయి, బాగా చేశారు. పార్క్ ఉంది, ఫౌండేషన్ ఒకటి చాలా బాగుంది, అది పిల్లలకి జిమ్ లాగా పెట్టారు, అదొకటి వెరైటీగా ఉంది పిల్లలకి, అది పెద్దవాళ్ళకైనా బాగా పనికొస్తుంది. విజయాల అమరావతి బాగుంది, అన్నీ బాగున్నాయండి, బాగా చేశారు. ఈ ప్లేస్ చాలా బాగుంది, ఇక్కడ చాలా సౌకర్యాలు కూడా ఇచ్చారు ఆడుకోటానికి. అలాగే విజయవాడలో ఇంత డెవలప్ అవుతుందంటే మీరు కూడా చాలా మంది రావచ్చు. మా అమ్మమ్మ తాతగారు కూడా తీసుకొచ్చాను ఇక్కడికి, పెద్దవాళ్ళతో సహా అందరు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు అని అనుకుంటున్నాను. చాలా బాగుందండి, చాలా సంతోషంగా ఉంది. మన విజయవాడ అయినా చూస్తున్నాము అని అనిపిస్తుంది. నాకు 70 సంవత్సరాలు, మన విజయవాడనైనా చూస్తున్నాము, ఇంతలో ఇంత మార్పు అని అనిపిస్తుంది. చాలా బాగుంది విజయవాడ, చాలా అందంగా కూడా ఉంటుంది, ఇంకా ఇంకా ఇలాగే బాగుండాలని కోరుకుంటాను. చాలా అభివృద్ధి చేశారండి చంద్రబాబు నాయుడు గారు, చాలా వండర్ఫుల్గా తయారు చేశారు ఇక్కడ. ఇంకో విజయవాడ మొత్తం అసలు పున్నమి ఘాట్ ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది. చంద్రబాబు నాయకత్వంలోనే ఇంత బాగా చేశారండి. ఈసారి కూడా చంద్రబాబు నాయుడు గారే రావాలని కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా. నేను తెనాలి నుంచి వచ్చాను సార్, చాలా అద్భుతంగా ఉంది. మా పిల్లలతో వచ్చారు, ఫ్యామిలీతో. అసలు చంద్రబాబు ఈ రకంగా చేస్తాను ఊహించుకోవాలి నేనైతే. అసలు వెస్ట్ ప్లేస్ని చాలా అద్భుతంగా డిజైన్ చేశారు, చాలా హ్యాపీ సార్. నాకు చాలా బాగా నచ్చింది, అసలు ఇక్కడే ఉండిపోవాలంది, చాలా బాగా చేశారు, నిజంగా బాగా చేశారు. ఎయిర్ షో చాలా బాగుంది, ఇక్కడ పార్క్ కూడా చాలా అందంగా ఉంది. ఇలా చాలా బాగా చేసినందుకు పిల్లలందరూ ఆడుకోవడానికి చంద్రబాబు నాయుడు గారికి చాలా థ్యాంక్స్. మా లాంటి ఆడుకోవడానికి చాలా బాగుంది, పార్క్ బాగుంది, బోట్ రేసింగ్ బాగుంది, ఎయిర్ షో బాగుంది, చాలా బాగుంది. ఇది పేద ధనిక వర్గాలకు ఎటువంటి విభేదాలు లేకుండా వారాంతం వచ్చేటువంటి ఈ ఆహ్లాదకరమైన వాతావరణం చక్కగా అందరికీ కవర్ అయ్యే విధంగా ఉంది. ఎటువంటి రుసుము లేకుండా అందరికి చెరువులు చేశారు, అందరూ కలిసి ఒకే కుటుంబంలో ఆడుకునే అవకాశం దొరికింది, చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇది విజయాల్లో ఆడుకోవడానికి చాలా బాగుంది, విజయాల్లో ఫ్లైఓవర్ కింద కట్టియడానికి పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంది. ఈ పార్క్ బాగుంది, జై చంద్రబాబు.